హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బాలమని ముచ్చట్లు. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, సో చాలా మంది అడుగుతారు కదా అన్న ఇల్లు ఖాళీ ఉంచిరని. సో ఇల్లు మొత్తం అయితే ఖాళీ ఉంచిరం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇల్లుని మంచిగా పెయింట్ వేయిద్దాం అనుకుంటున్నా. సో ఇదంతా వచ్చేసి ఈ వీక్ రాదే ఇక మా పెయింటర్. సో వీడే మనకు ఎప్పటి నుంచో పెయింటింగ్ చేస్తుండే. సో ఎంత వీక్ అదే. సో ఇది మొత్తం ఏమైందంటే, లపం అనేది ఊసిపోయింది. సో ఈ లపము ఒకసారి మళ్ళీ కొట్టించి పెయింట్ వేసేసి, సో ఇది కిరాయికి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. సో ఎవరైనా చిన్న ఫ్యామిలీకి అయితే మంచి సెట్ అవుతుంది కిరాయికి, ఇది టెన్షన్ లేకుండా. ఇప్పుడు ఎంత వీక్ వేసేయాలే ఇది, అప్పుడు మేము వేపించుకున్నాం. సో ఇదంతా పోయింది. ఇదంతా ఏం చేసేవారా మొత్తం? తీసేసి లప్పం పెట్టాలి మొత్తం. తీసేసి మొత్తం లప్పం పెట్టాలి, దాని తర్వాత పేపర్ కొట్టాలి నీట్ గా. పేపర్ కొట్టి దాని తర్వాత రెండు కోట్లు పెయింట్ వేయాలి. లప్పం కొంచెం మంచిగా చేయరా. సో చాలా రోజులు అయింది లపం వేసి. సో అందుకే మొత్తం ఎక్కడెక్కడ పెచ్చులు పెచ్చులు లేచిపోతున్నాయి. సో అందుకే మళ్ళా లపం వేపిస్తే, మళ్ళా లపం వేపిస్తే ఇక ఇల్లు నీట్గా ఉంటుంది. సో ఇక ఇట్లా లేకుండా రాకుండా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఇది ఎందుకు పోయింది అంటే, సో అప్పుడు మేము పచ్చి గోడ మీద వేపించినాం. పచ్చి గోడ మీద వేపించేసరికి అది ఎక్కడెక్కడ పొట్టు లేచిపోయింది. సో ఈ పెయింట్ అంతా అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో తీస్తా, ఓకేనా? సో ఇది పెయింట్ చేసేసి, సో ఎవరికైనా చిన్న ఫ్యామిలీ వరకు కిరాయికి ఇద్దామని ఫిక్స్ అయినాం. చిన్న ఫ్యామిలీకి అయితే టెన్షన్ లేకుండా ఉంటారు. మంచి ఒక బెడ్రూము, ఒక హాలు, చిన్న కిచెన్, ఎక్కడక్కడ సపరేట్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఈరోజు పిల్లలకు బాక్స్ వచ్చేసి అమ్ములు వాళ్ళ డాడ్ ఇచ్చిండు. సో ఈ పల్లీలు ఎన్ని పల్లీలు ఇప్పుడు అండి. ఏ రాదని పల్లీలని ఖరాబ్ చేస్తున్నా. ఇప్పుడు అండి ఒక్క నిమిషాలు పావురాలు అన్ని ఎట్లు వస్తాయి. ఇందాక ఇంత పెట్టినాం అంతే పావురాలు, మొత్తం ఇట్లా ఎగబడే పావురాలు. ఇప్పుడు చూడండి పావురాలు ఎట్లు వస్తాయి. ఆడొక పావురం ఉంది కదా, ఆడొకటి ఉంది కదా. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తాయి పావురాలు, అవి తిరుగుతున్నాయి. ఒక్క నిమిషం చూడండి ఎట్లా వస్తాయి పావురాలు. ఇప్పుడు ఏ రావే పావురాలు ఇచ్చినదా చూద్దాం. వచ్చినాయండి ఎలా కొట్టాలి? కానీ వచ్చింది ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది. అటు పోయింది ఒకటి పవర్ అన్న బిల్డింగ్ పైన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అటు అటు కొన్ని పోయినాయి. ఇక్కడ సామాన్లు ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి మార్కెట్లో. ఫ్రెండ్స్ అవి వేసి అక్కడ ఫిట్ చేయించినాం. ఏ సైడ్ ఫిట్ అయింది. ఇగో ఇక్కడ ఈ కట్టన్లకు బాక్స్ ఏంది వచ్చిందా? ఏది కానీ ఇవి కనిపిస్తలేదు మన అవి.
ఇప్పుడు పారని ఎదే పిలవాలి అదే 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 ఆయనతో కింద పడేస్తే ఎట్టనే బాగమని సౌండ్ వచ్చింది సౌండ్ వస్తుంది అగ్గో 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 వచ్చేసినాయి 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 ఒక్కటనే వస్తాయి అగ్గో ఇక్కడ వస్తుంది ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది అవి మన నన్ను చూసిపోతుంది వస్తలేమేమనే రేపు సండే సో రైడర్ మలేష్ ఛానల్లా పార్ట్ 19 హాస్టల్ వీడియో రిలీజ్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అట్నే రైడర్ మలేష్ ఏ టు జెడ్ రా మంచి కామెడీ వీడియో జానవి పిల్లల వీడియో అందరిది ఒక మంచి కామెడీ వీడియో షూట్ చేసిన సో రేపు వస్తుంది చూడండి ఎవరు మిస్ కాకండి వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ మా బాలమంతా మంచి షార్ట్ ఫిలిం ఇద్దాం అనుకుంటున్నా బాలమని బాలమని వాళ్ళ దోస్తులతో కొట్టుకునేది ఒక షార్ట్ ఫిలిం తయారు చేయాలి చిప్పురుగడ్డలతోటి బయట ఏమంటారు లుల్లిలు సాంపిదారుడు చెత్తగాడ ఒక వీడియో తీస్తానే మంచి మీ మీద ఒక స్టోరీ చేస్తా అశ్విన్కి మంచి గయ్యర్ గంప అశ్విని గయ్యర్ గంప స్టోరీ ఇస్తా పర్సన్ పెడతా అశ్విన్ని జుట్టు అయితే మొత్తం పోయింది సన్న తోక అయ్యో తయారు చేసి పెడతావన్నీ కరేపాక్ది పడతలేదు పావురాలు రావాలమ్మ పావురాలు మా సుబ్బరిస్తుంది పావురాలు స్టాండ్ లోపల పెట్టారునా చూడే అంటావా చూస్తాయి కదా సరే అగు సౌండ్ వస్తుంది కానీ వస్తే డా పోదిందా నడివే పోదిందాం ఎందుకు అరే మంచి టమాటోకి చేసినావు కదా స్ప్రైట్ అవుతావా స్ప్రైట్ ఉంది స్ప్రైట్ లాగొద్దే హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ మంచిగా కాన్షియస్ ఉన్నప్పుడు ఏదైనా పర్లేదు సుబ్బయ్య గారు హోటల్ పోదామా ఏ భయ్య హోటల్కి రాను సుబ్బయ్య ఏ భయ్య రాను సుబ్బయ్య గారు హోటల్ పోతే మంచిగా 12-20 రకాల వంటలు పెడతాడు మస్తు రోడే సుబ్బయ్య గారు హోటల్ ఒక బూరెలు వేసాడు మంచి బూరెలు ప్యాచ్ వర్క్ బూరెలు మాకు ఇల్లు అయితే ఇట్లా సెట్ అయిపోయింది ఇంకొక కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది మాకు ఇల్లు టమాటా తొక్కు ఏందే ఏసీ నీరు రావు ఏసీ నీరు బాగా ఆడుతున్నాయి ఓ బకెట్ అయినా పెట్టారా బకెట్ నిండుతుంది బకెట్ అయినా పెడతా మా బకెట్ ఎత్తుకోతాడునా కాదని తీసుకో ఏం బుక్ చేసిన పాలసీ ఎంత బరువు ఉంది అండి ఇది ఏం బుక్ చేసిన వీడ తెలియదు ఓపెన్ చేసి చూస్తున్నా అబ్బాబ్బాబ్బా గ్రేటే బాలమని నువ్వు ఏం బుక్ చేసిన వీడ తెలుస్తాడు మా బాలమనికి ఓపెన్ చేసి చూస్తుంది ఆర్డర్ ఏం బుక్ చేసిన నేనైతే సంవత్సరానికి ఒకటి బుక్ చేస్తా నువ్వు నెలకు 4-5 బుక్ చేస్తున్నావు నెలకు 4-5 బుక్ చేస్తున్నావు ఓపెన్ చేద్దాం నీ ఫోన్ ఓపెన్ చేద్దాం నా ఫోన్ ఓపెన్ చేద్దాం ఇంకా కలిసిందే ఈయన కూడా నా ఫోన్ బుక్ చేసుకుంటాడు అందుకే నా ఫోన్ ఉండే నేను ఏం బుక్ చేసుకుంటే నేను అవసరం వచ్చేటే బుక్ చేస్తా నేను పారేసుకునే బుక్ చేస్తా అక్కడ ఎత్తుంది చలో ఇంటర్ ద ఇంటర్ వరల్డ్ చల్లగా ఉంది ఏసీ ఆన్ చేసి పోయినందుకు అమ్మ బయట మస్తు వేడిగా ఉంది తిందామా అయ్యా బువ్వా తిందామా బువ్వా నువ్వు తినిపోవే నాకు వద్దు నువ్వు ఫస్ట్ ఏం తెచ్చి నాకు ఓపెన్ చేసి చూపి ఫస్ట్ నేను దివాళీకి దీపంతా కుక్ చేసుకున్నా అయిపోయింది దివాళియా ఇంకా దివాళీ రాలే కదా ఈ అమ్మ
దివాళి రాకముందే దివాళి సామాన్లు షాపింగ్ ఆఫర్ దసరా టైం ఉంటది. ఇప్పుడు దసరా అయిపోయింది కదా, ఎందుకు అయిపోయింది? దసరా దివాళి ఆఫర్లు అవి. ఏంటి ఇది? మామూలు ఇది దీపాలు ఎదిగించేటి దీపాలు. దీపాలు మస్తు దీపాంతరం పెట్టాలి మనం. పెట్టు, గాలికి బాగా ఆగుతాయి. క్యాండిల్స్ పెట్టాలి. ఇది క్యాండిల్స్ కాదు, లైట్ వచ్చింది మొన్న. లాస్ట్ టైం మనం తెచ్చిన నువ్వు పూజ లైట్వి. అరే నువ్వు ఏమేవి క్యాండిల్ ఏది ఇచ్చినవాడిని? దీనికి ఎంత ఇప్పుడు పైసలు? బేగమ్మ పోతే 120 రూపాయలు ప్యాకెట్. ఫోర్ పీసెస్. రిటర్న్ పెడతా బేగమ్మ. వద్దులే ఇక మళ్ళీ అర్ధకేం పోతాం గానీ. ఇది దివాన్స్ దీపావళి మంచునే. ఏయ్ బుడ్డి బుడ్డి మస్తున్నాయి ఇవి. అంటే ఇప్పుడు ఇంకా క్యాండిల్ అయిపోతే నాకు ఈ క్యాండిల్ అయిపోయినాక పావులాటకు ఉపయోగపడతాయి. రోజుని అమ్మ పావులాటకి నా వాడేతు పావులాటకి బుక్ చేసింది. అవి మంచిగానే నేను చేస్తాను దా తిందా అన్నం.